హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ. బర్రెలక్క బర్రెలక్క అనగానే శిరీష మనకందరికీ తెలిసిన విషయమే. అండ్ కొల్లాపురం నియోజకవర్గంలో దరిదాపుల్లో అంటే తను నామినేషన్ వేసి నాకు తెలిసి చాలా రోజులు అవుతుంది, కానీ ఒక 10-12 రోజుల నుండి బర్రెలక్క గురించి కేవలం కొల్లాపూర్ మాత్రమే కాదు ఆల్ ఓవర్ తెలంగాణ రాష్ట్రము, ఆంధ్ర అండ్ వేరే స్టేట్ల నుండి కూడా నాకు కాల్స్ వచ్చినాయి అన్నమాట. ఎట్లా ఏంటి ఏం జరుగుతుందని చెప్పేసి వాస్తవానికి వేరే రాష్ట్రాలు ప్లస్ ఇండియా మొత్తం వ్యాపించేసింది. ఇక బర్రెలక్క అనగానే జస్ట్ యూట్యూబ్లో కానీ ఏ ఒక సామాజిక మాధ్యమంలో కొట్టినా కానీ బర్రెలక్క అని చెప్పేసి కొడితే ఖతం, ఇక మొత్తం క్లియర్ డీటెయిల్స్ వస్తుంది. అండ్ ఇప్పటి వరకు కొల్లాపురం నియోజకవర్గం కనీసం ఫోన్లలో అక్కడ ఇక్కడ చూడని వాళ్ళు కూడా ఈరోజు కొల్లాపురాన్ని అండ్ తన విలేజ్ బర్రెలక్క విలేజ్ వచ్చేసి ఏంటది మరికల్ మరికల్ విలేజ్ ఎక్కడ ఇప్పటివరకు వినని వాళ్ళు కూడా అంతా వినేస్తున్నారు. అండ్ మహబూబ్ నగర్ డిస్టిక్ ఇది ఎట్లుంటుంది ఎటుంటుంది ఏంటి అనే దాని గురించి విపరీతమైన చర్చ. అండ్ క్లియర్ కట్గా దీని గురించి ఇన్ఫర్మేషన్ అనేది కావాలి అండ్ దీని గురించి తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే బర్రెలక్క కామన్గా చాలామంది ఇప్పటివరకు నామినేషన్ అయితే వేయడం జరిగింది అండ్ స్వతంత్రంగా ఇప్పటివరకు వేసినటువంటి నామినేషన్లు అందరూ కూడా పాపులర్ అయ్యారా అంటే నాకు తెలిసి కాలేదు. సంవత్సరానికి కొన్ని 100,000 మంది వేస్తూనే ఉంటారు అండ్ దాని తర్వాత ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ సంవత్సరం జరిగినటువంటి నామినేషన్ ప్రక్రియలో ఏదైతే ఉందో ఇండిపెండెంట్గా నిలబడినటువంటి బర్రెలక్క ఎక్కడ లేని క్రేజ్ అయితే రావడం జరిగింది. అండ్ సోషల్ మీడియా కానివ్వండి, వేరే వేరే ఛానల్స్ కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, విపరీతంగా తనని లేపడం వల్ల ఈ రోజున నాకు తెలిసి ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్లకు కూడా లేదు, అలాంటి వాళ్లకు కూడా లేని క్రేజ్ వచ్చేసి ఇప్పుడు బర్రెలక్కకు వచ్చింది. ఎందుకంటే చూసుకోవచ్చు, మీరు అందరు చూస్తూ ఉంటారు యూట్యూబ్లో కానివ్వండి, లైవ్లో చూసేటప్పుడు కూడా అర్థమవుతుంది అంటే ఎవరు కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఎవరు ఇవ్వకున్నా స్వతహగా ఎవరికి వాళ్ళు సొంత వెహికల్స్ వేసుకొని అండ్ సొంత అన్ని ఎవరికి వాళ్ళు సొంతంగా పైసలు పెట్టుకొని ఈ రోజున ఎంత కాదనుకున్న 10 నుండి 15 వెహికల్స్ బర్రెలక్క ప్రచారం వెంబడ జరుగుతున్నాయి. నాకు తెలిసి వారం రోజుల నుండి మినిమంలో మినిమం 10 వెహికల్ ఉంటాయన్నమాట. ఎక్కడికి ఎటు ప్రచారానికి పోయినా 10-15 అట్లా వెహికల్స్ పోతూ ఉన్నవి. అక్కడ ఉన్నటువంటి ప్రతి వెహికల్ కూడా వాళ్ళకు వాళ్ళు స్వతహాగానే ఒక రూపాయి ఎవరి దగ్గర కూడా తీసుకోకుండా స్వతహాగా వాళ్లే వస్తున్నారు, వాళ్లే తిప్పుతున్నారు. ఆ రకమైన క్రేజ్ అంటే నిజంగా ఇప్పటి వరకు నాకు తెలిసి చూడలేదు. ఇది వండర్ వాస్తవానికి. ఈ తన విషయంలో జరిగింది నాకు తెలిసి అందరి విషయంలో జరిగితే మాత్రం దేశం తలరాత్రులు మారిపోతాయి. నాకు తెలిసి అయితే అది కన్ఫర్మ్. అది ఇవాళ బర్రెలక్క ఎమ్మటే ఒక 10-15 వెహికల్ తిరుగుతున్నాయి, ఇంత ఆదరణ దొరుకుతుందంటే భవిష్యత్తులో ఇంకొక ఎవరైనా ఒకళ్ళిద్దరు వేసినప్పుడు వాళ్లకు కూడా ఇంత ఆదరణ దొరికింది అనుకోండి, ఇక చెప్పలేము. ఇక ఆటోమేటిక్గా ఈ రాజకీయ వ్యవస్థ కూడా మారుతుంది, జనాలు కూడా మారుతారు, అది టోటల్లీ డిఫరెంట్ అయిపోతుంది. కానీ చూద్దాము ప్రతి ఒక్కళ్ళ విషయంలో ఇలాగే జరుగుతుందా అని చెప్పేసి అంటే అది కరెక్ట్ కాదు. అండ్ ఫైనల్లీ మనం ఏంటంటే బర్రెలక్క మేనిఫెస్టో గురించి చెప్పాలనుకున్నాం. కాబట్టి మేనిఫెస్టో వచ్చేసి బర్రెలక్క ఎన్నికల మేనిఫెస్టోను కూడా ప్రకటించారు. నిరుద్యోగ సమస్యనే ప్రధాన ప్రచార అస్త్రంగా మార్చుకున్న బర్రెలక్క తనని గెలిపిస్తే నిరుద్యోగుల తరపున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అయితే మెయిన్ ఉద్దేశం ఏంటంటే నన్ను కానీ మీరు గెలిపిస్తే మాత్రం నిరుద్యోగులకు ఏదైతే ఉందో సమస్యలు ఆ సమస్యల గురించి 100% పోరాడడానికి నేను వచ్చేసి ముందుకెళ్తానని చెప్పేసి వివరించడం జరిగింది. అండ్ మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి మరికొన్ని విషయాలు ఏమనంటే ఉద్యోగ నోటిఫికేషన్లు సకాలంలో విడుదల చేసేందుకు పోరాటం చేస్తాను. మెయిన్ ఉద్యోగ సమస్య కాబట్టి అండ్ తను వెళ్లేది జనాల్లో కూడా ఈ ఉద్యోగ సమస్య మీదనే ముందుకెళ్తుంది కాబట్టి ఈ విషయం చెప్పడం. అండ్ పేదల ఇళ్ల నిర్మాణానికి కృషి చేస్తాను అంటే పేదలకు చాలా వరకు చాలా మందికి ఇళ్ళు లేవు కదా, అండ్ వాళ్ళకి ఇళ్ళు కేటాయించడం కానివ్వండి, వాళ్ళ కృషి కోసం ముందుకెళ్తానని చెప్పేసి వివరించడం జరిగింది. అండ్ నిరుద్యోగులందరికీ వృత్తి ఇచ్చేందుకు కృషి చేస్తాను అంటుంది. అంటే గతంలో తెలంగాణ ప్రభుత్వం చెప్పింది కదా నిరుద్యోగ వృత్తి నెలకొచ్చేసి ఒక 3,000 చేంజ్ ఇస్తాము అని చెప్పేసి, అయితే ఆ పాయింట్ మీద నేను మళ్ళీ క్వశ్చన్ రేజ్ చేస్తాను అండ్ సాధ్యమైనంత వరకు అది వచ్చేలాగా ప్రయత్నం అయితే చేస్తాను అంటుంది. అండ్ దాని తర్వాత ప్రతి గ్రామానికి రోడ్ల నిర్మాణం చేస్తాను అండ్ ఉచిత విద్య వైద్యం నిరుద్యోగులకు ప్రత్యేక కోర్సులు అని చెప్పేసి ఇవి మన బర్రెలక్క ఇచ్చినటువంటి మేనిఫెస్టో అన్నమాట. అండ్ చూద్దాము, అవకాశం ఉండి తను కానీ గెలవగలిగితే తను చెప్పినటువంటి అన్నీ కూడా ఈ మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రతిదీ సాకారం అవ్వాలి. అండ్ భవిష్యత్తులో ఎవరున్నా కానీ సాధ్యమైనంత వరకు ఈ జాబ్ లేకుండా ఇబ్బంది పడేటువంటి వాళ్లకు సగం మందికైనా న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రయత్నం అయితే చేద్దాము.
చూద్దాం, అన్ని మంచి జరగాలని చెప్పేసి కోరుకుందాము. అండ్ సాధ్యమైతే బరిలక్కని సపోర్ట్ ఇవ్వండి. అండ్ బయట వాళ్ళు ఎంత సపోర్ట్ చేసినా ఏం చేసినా ఆ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఓట్లేస్తేనే బరిలక్క గెలవడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏమనంటే, మన ఛానల్ ఏదైతే ఉందో దాన్ని చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ దృష్టిలో బరిలక్క చెప్పినటువంటి మేనిఫెస్టో కానివ్వండి, అండ్ తన మీద మీ ఒపీనియన్ ఏదైతే ఉందో, అండ్ రాజకీయాల మీద మీ ఒపీనియన్ ఏదైతే ఉందో, ఏది అనిపించినా కానీ కింద కామెంట్ చేయండి. అండ్ సాధ్యమైతే 3 ఉన్నప్పుడు లైక్ కొట్టండి. అండ్ శ్రీను టీవీని ఆదరిస్తారు, అందరికీ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ మళ్ళీ ఏదొచ్చినా కానీ నేను మీకు చేరవేయడానికి ముందుగా ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ.